नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल। मीर गनक मा वीडियोस फर्स्ट टाइम चूसिनట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇప్పుడు మీకు ఒక బ్రైడల్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తానండి। ఫస్ట్ నేను మార్కింగ్ వేసేసుకున్నాను। ఇది డైరెక్ట్ రెడీ టు స్టార్ట్ అన్నమాట। అంటే మనకు ముందు ఖర్చులు అవి ఏం లేవండి, డైరెక్ట్ గా నేను మార్కింగ్ పెట్టాను। అండ్ ఇది దీనికి నేను యూస్ చేసింది कार्बन पेपर यूजानी डिजाइन मार्किंग कोसम, ट्रेसिंग एम यूज इधी ऑलरेडी डिजाइन फैब्रिक वाला मन के अंत कटेजन बट वन नीन वर्क स्टार्ट तरह डिजाइन एला वो इकड़ी चूस्ते बंचेस फ्लवर्स उ कदा अंड इंकोक सिंगि फ्लवर् उ अला बंचेस उठाई फ्लवर्स अं स्टेम लीव्स इवे वस्ताएँ। सो इक नीन यूज जारकान स्टोन यूज बंच सेवन फ्लवर्स कल बंचला उ अलाच फ्लवर् अगेन सेवन स्टोन्स वस्तायन सो अला डिजाइन चेस्तुन्नानु। अंड पेद्द फ्लवर ओकटुंदी अनि चेप्पानु कदा, अदेंटंटे नेनु बीट कट बीट्स उंटायि कदा गोल्ड कलर, आ गोल्ड कलर यूज चेसि कट बीट्स तो नेनु आउट्लाइन अन्नदी वेसानु। యాక్చువల్గా ఇది గోల్డ్ సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నమాట బ్లౌజ్ అంతా కూడా। బట్ నేను ఎందుకు గోల్డ్ యూస్ చేశానంటే జనరల్గా మనకి జార్కాన్ బేస్ అన్నది గోల్డ్ కలర్లోనే ఉంటుంది కదండి, సో ఆ ఒక్కటి గోల్డ్ కనిపించి రిమైనింగ్ అంతా సిల్వర్ వర్క్ అంటే మనకి అంతగా ఇవి కొంచెం హైలైట్ అయిపోతాయి అన్నమాట గోల్డ్ కలర్, అందుకోసం నేను మొత్తం కంప్లీట్ నెక్ లైన్ అంతా కూడా సేమ్ ఒకే లుక్ రావాలి ఒకే ఫినిషింగ్ రావాలని నేను ఏం చేశానంటే గోల్డ్ అవుట్లైన్ అనేది ఇచ్చాను అన్నమాట। సో ఈ జార్కాన్ బంచ్ ఫ్లవర్స్ అలానే आ स्टेम फ्लवर्स मोत्तम बॉर्डर अंत इदंत चूँ इन चूस्ते सो कंप्लीट बंचेस कदा फ्लवर अं स्टार्ट बीड्स अंड इक जारकान बेस नीन ऑलरेडी स्टिक सो ई विधा वस्तान मन की अवटन अंत इला वस्तु नीने वर्क चूप्चे आलरे मन की बीट वर्क थ्रेड वर्क इवीं आलरे क्लास अदी सो अंके मल्ल बोरिंग अूप्चले सो इला अवटन अला कंप्लीट इंदो यूज स्टिचेस एवरकना क्लास कावाले डिस्क्रिप्शन बॉक्स लिंक्स इस्तानु एवरना चूड़क अभी चेक मन की अवटन अंत कंप्लीट तरह सेंटर मन की जारकान बेस मीद ड्राई अर्व स्टोन अंटीसा अंड फ्लवर्स अं लीव्स के एंटे लांग एंड शॉर्ट स्टिच यूज नीन कंप्लीट अंत फिसा फ्लवर्स अभी చూస్తున్నారు కదా మనకి ఏంటంటే ఫ్లవర్ అనేది కంప్లీట్ గా లైట్ కలర్ లో ఉంటుంది, మనం ఫ్యాబ్రిక్ పింక్ కంటే లైట్ పింక్ అన్నమాట, బేబీ పింక్ షేడ్, సో దానికంటే చాలా లైట్ గా ఉంటుంది అండ్ దానికి అవుట్లైన్ గోల్డ్ వేయడం వల్ల కొంచెం అది హైలైట్ అవుతుంది। ఇది మనకి జనరల్ గా ఈ వర్క్స్ ఎలా ఉంటాయంటే మనకి వీడియోస్ లో చూసినప్పుడు అంత లుక్ కనిపిస్తదండి, ఎందుకంటే మన వీడియో అది డల్ ఉంటుంది కదా కెమెరా నార్మల్ మొబైల్ కెమెరాలో అంటే, బట్ బైట్ అయితే మాత్రం చాలా మంచి లుక్ ఉంటున్నాయి, ఎందుకంటే ఈ ట్యూబ్ బీట్స్ ఉన్నాయి కదా కట్ బీట్స్ ఇవి చాలా మంచి లుక్ వస్తున్నాయి అండ్ జార్కాన్ స్టోన్స్ వల్ల కూడా। సో ఇది కంప్లీట్ గా నెక్ అండ్ కొంతమంది నాకు కొన్ని కామెంట్స్ కూడా అడిగారు, కామెంట్స్ లో కూడా ఏమనంటే డిజైన్ ఆల్రెడీ డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ మీద మనం వర్క్ చేయొచ్చా, చేస్తే ఆ లుక్ వస్తుందా, అంటే లుక్ బాగుంటుందా లేదా అన్నట్టు। ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది కంప్లీట్ గా డిజైనర్ ఫ్యాబ్రిక్ అన్నమాట, ఇది కంప్లీట్ డిజైన్ ఉంది, లైట్ పింక్ మీద సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది, బట్ ఏంటంటే మనం చేసే వర్క్ మీద అంటే వర్క్ అన్నది ఆల్రెడీ ఉన్న ఆ ప్రింట్ ఏదైతే ఉందో మన ఫ్యాబ్రిక్ ప్రింట్ దాన్ని డామినేట్ చేసేలా ఉండాలన్నమాట। సో అప్పుడే మనం వేసిన వర్క్ అన్నది పైన వర్క్ చేసిన డిజైనర్ ఫ్యాబ్రిక్ మీద మంచి లుక్ వస్తుందండి। సో నెక్ పార్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు చూస్తే మనకి నెక్ లో ఒక లైన్ ఉంది కదా, టూ లైన్స్ ఉన్నాయి కదా, యాక్చువల్ గా నేను ఆ టూ లైన్స్ కూడా మనకి స్టోన్ లేస్ ఉంటుంది కదండి, సో ఆ స్టోన్ లేస్ తో పైన టూ లైన్స్ మధ్యలో పెడతానన్నమాట। బట్ వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అది కొడదాము అని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు పెట్టలేదు, సో వన్స్ నేను లాస్ట్లో వీడియో లాస్ట్లో స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఫినిషింగ్ ఎలా వచ్చిందో పెడతానండి। సో ఇది నెక్ అన్నది మనకి నెక్ పార్ట్ అన్నది ఇలా అయింది, ఇప్పుడు మనం స్లీవ్స్ పార్ట్ చూద్దాము స్లీవ్స్ ఎలా వచ్చింది అన్నది। సో స్లీవ్స్ ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్కి బోర్డర్ అన్నది కంప్లీట్గా ప్లెయిన్ సిల్వర్ ఇచ్చేసారండి, సో ప్లెయిన్ సిల్వర్ నేను ఏం చేశానంటే ఆల్రెడీ మనం నెక్కకు వేసాం కదా ఒక స్టెమ్, సో ఆ స్టెమ్లో నేను ఒక పార్ట్ తెచ్చుకున్నాను, అంటే లైక్ ఎలా అంటే ఒక ఫ్లవర్ లీవ్స్ అండ్ అటు ఇటు బంచ్ ఫ్లవర్స్ వచ్చేలా, సో ఇది కంప్లీట్ హ్యాండ్ రౌండ్ అంటే ఆల్మోస్ట్ హ్యాండ్ కవర్ అవుతుంది బట్ హ్యాండ్ రౌండ్ అయితే వచ్చేలా వేయలేదండి, జస్ట్ ఒక బంచ్కి ఎంత ప్లేస్ అయితే సరిపోతుందో అంత మాత్రమే నేను వేశాను। అండ్ ఈ బోర్డర్ సిల్వర్ బోర్డర్ ఏదైతే ఉందో దానికి ఎడ్జెస్ అంటే పైన కింద కూడా టూ ఎడ్జెస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా నెక్కకు వేస్తాను అని స్టోన్ లేస్ అన్నది, సో అదే వేస్తాను, వన్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అది అటాచ్ చేసుకుందామని ఇంక ఇప్పుడు నేను కుట్టలేదు। అండ్ రిమైనింగ్ పార్ట్ స్లీవ్ పార్ట్ ఏది ఉందో
అది ఆల్రెడీ మనకి సిల్వర్ కలర్ బుటీస్ ఉన్నాయి కదండి. సో నేను ఏం చేశానంటే ఆ సిల్వర్ కలర్ బుటీస్ని హైలైట్ చేశాను. ఎలా అంటే సేమ్ సెల్ఫ్ కట్ బీట్ షార్ట్ బీట్ కట్ది సిల్వర్తో మొత్తం అంతా కూడా అవుట్లైన్ ఇచ్చేసాను. సో అవుట్లైన్ ఇచ్చి ఎవ్రీ బుటీకి మనకు మధ్యలో స్పేసెస్ ఉంది, అంటే ఫోర్ కార్నర్స్ కలిసే ప్లేస్ ఉంది కదా, అక్కడ జార్కాన్ స్టోన్స్ అటాచ్ చేశానండి. మీకు చెప్పాను కదా యాక్చువల్గా జార్కాన్ స్టోన్స్ అనేసరికి మనకు మంచి ఫినిషింగ్ లైటింగ్ అది మంచిగా వస్తుంది, బట్ వీడియో వల్ల మనకు అది కవర్ కనిపించట్లేదు అనమాట ఈ మొబైల్ లైటింగ్ వల్ల. ఇక్కడ చూస్తే ఆ ఫోర్ ఎడ్జెస్ కలిసే ప్లేస్లో నేను ఒక జార్కాన్ స్టోన్ అటాచ్ చేశాను. ఇప్పుడు మీకు నేను స్టాండ్ ఐ మీన్ ఫ్రేమ్ నుంచి తీసి చూపిస్తాను ఎలా లుక్, అంటే మనకు మూమెంట్ ఉంటే తెలుస్తుంది కదా ఎగ్జాక్ట్ ఫినిషింగ్ ఎలా వస్తుంది అన్నది. ఇప్పుడు ఫ్రేమ్ నుంచి తీసి మీకు చూపిస్తానండి. ఫ్రేమ్ నుంచి తీసేసానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వస్తుంది మనకి. అండ్ ఇది చాలా వెయిట్ కూడా ఉందండి, ఎందుకంటే మనకి మొత్తం కంప్లీట్గా స్లీవ్ అంతా కూడా మనం షార్ట్ బీట్స్ కట్ బీట్స్తో కుట్టాం కదా, అది చాలా వెయిట్ అనిపించింది. అండ్ దీనికి మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ప్యాకెట్ పట్టింది, పెద్ద ప్యాకెట్ హాఫ్ పట్టింది పైన మొత్తం స్లీవ్ అంతా బీట్ వర్క్ చేయడానికి. అండ్ కింద జార్కాన్ స్టోన్స్ కూడా మంచి ఫినిషింగ్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ వీడియో చూపిస్తానండి మీకు ఎలా ఉంది కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత, గోల్డ్ లేస్ కూడా వేసిన తర్వాత ఎలా ఉన్నది అన్నది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది లుక్. చెప్పాను కదండి నెక్ లైన్కి ఒక స్టోన్ లైన్ వేస్తానని చెప్పేసి, స్టోన్ లేస్లా ఉన్నది. సో ఇక్కడ ఆ స్టోన్ది వేసాను, సింగిల్ లైన్ వేసాను నెక్కి. బట్ స్లీవ్స్ దగ్గర మాత్రం బార్డర్ దగ్గర టూ లైన్స్ వేసానండి, అంటే ఆ బార్డర్కి ఫస్ట్లో అండ్ లాస్ట్లో కూడా నేను టూ లైన్స్ వేసాను. ఇది నెక్ పార్ట్ ఇలా వస్తుంది. అండ్ వీటికి ఏంటంటే మనకి హ్యాంగర్స్గా చిన్నవి స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్ బాల్స్ లాంటివి హ్యాంగర్స్ పెట్టాను. ఇది స్లీవ్ పార్ట్, టూ లైన్స్ వేసానని చెప్పాను కదా, ఇది ఇవే టూ లైన్స్ వేసాను స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కూడా. సో ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇందులో యూస్ చేసిన డిజైన్ నెక్ డిజైన్ ఏది ఉందో అది ఎవరికైనా కావాలి అంటే అవి మన దగ్గర డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి, ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి. అలాగే ఇందులో యూస్ చేసిన మెటీరియల్ కూడా ఎవరికైనా కావాలి అంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.